మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి దేవేందర్ నగర్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. బాలాజీనగర్ డీసీపీ పద్మజ ఆధ్వర్యంలో ఏసీపీ గోవర్ధన్, 5 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలు, మొత్తం 117 మంది పోలీసులు ఈ కార్డన్ సర్చ్లో పాల్గొన్నారు. ఇంటింటికి పోలీసులు వెళ్లి తనిఖీలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోల్ని స్వాధీనం చేసుకుని రౌడీ షీట్లు కలిగిన పలువురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మందులు ఇస్తావు ఎంత? ఏడాది ఇస్తావు మందులు? ఆయుర్వేదం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దేవేందర్ నగర్లో ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ ఆఫీసర్స్, మెయిన్ స్టాఫ్ అందరూ కలిపి దాదాపు 175 మంది పాల్గొనడం జరిగింది. ఈ అన్ని టీమ్స్ కూడా సర్చ్ పార్టీస్, పికప్ పార్టీస్ అన్నీ కలిపి ఈ ఆపరేషన్ అంతా కూడా విజయవంతమైంది. టోటల్ దాదాపు ఒక 400 లీవ్లు బేసిక్లీ ఇక్కడ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉద్యోగ నిమిత్తం ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి సస్పెక్ట్స్తో కానీ పిల్లలతో కానీ, అండ్ నెంబర్ 2 ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ కాలనీగా ఉంటుంది అని చెప్పేసి ఈ ఏరియా సెలెక్ట్ చేసుకొని కార్డన్ సెట్ చేయడం జరిగింది. మొత్తం ఆపరేషన్లో ఇంతవరకు 32 2-వీలర్స్, ఒక 5 4-వీలర్స్, 3-వీలర్స్ అంటే ఆటోస్, అండ్ 8 మెంబర్స్ సస్పెక్ట్స్ తీసుకున్నారు. దీంట్లో ఒక 5 మంది రౌడీ షీటర్స్ కూడా ఈ ఏరియా నుంచి ఉన్నారు. వాళ్ళ యాక్సిడెంట్స్ వెరిఫై చేసి వాళ్ళ కాంప్లెక్స్ వాళ్ళ వర్కింగ్ ఏంటి, వాళ్ళ స్టైల్ ఐడి వాళ్ళు